తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగం ఎటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర. భక్తుల కష్టాలు తీర్చేందుకు శ్రీవారు ఏడుకొండలైన శేషాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వృషవాద్రి, నారాయణాద్రి కొండలపై వెలిసాడు. కాబట్టి ఏడుకొండల వాడని, సప్తగిరీశుడని భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తుంటారు. శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకు వచ్చిందో తెలుసా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎందుకు అంటారో తెలుసా? వెంకటేశ్వరుని అనేక ఇతర పేర్లతో బాలాజీ, గోవింద మరియు శ్రీనివాసుడు అని పిలుస్తారు. ఆపద మొక్కులవాడ అని కూడా ఎందుకు అంటారో తెలుసా? విష్ణువు తన భక్తుల పట్ల ప్రేమతో వెంకటేశ్వరునిగా ఎలా మారాడో తెలుసా? ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠమని ఎందుకు అంటారో తెలుసా? కలియుగం యొక్క పరీక్షలు మరియు కష్టాల నుంచి మానవాళిని తప్పించిన స్వామి ఎవరో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఈ స్టోరీలో క్లుప్తంగా సిగ్నేచర్ స్టూడియోస్ మీ ముందు తీసుకొచ్చింది. అదివో అల్లదివో శ్రీ హరివాసము. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం. నిత్యం కోట్లాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఆలయం. భవిష్య ప్రపంచంలోనే అత్యధికంగా విరాళాలు పొందుతున్న దేవాలయం అనొచ్చు. ఇంతకీ ఈ దేవాలయంలో ఉన్న ప్రాముఖ్యతలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగం ఎటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర. ఈ ఆలయం విష్ణు అవతారమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగం యొక్క పరీక్షలు మరియు కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి ఇక్కడ కనిపించారని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ ప్రభువును కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. వెంకటేశ్వర్లను అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. బాలాజీ, గోవింద మరియు శ్రీనివాస సాంప్రదాయ ప్రకారం ఈ ఆలయం స్వయం భూస్థాలని, అలాగే దీనిని ఎవరు నిర్మించకుండా అది స్వయంగా ఉనికిలోకి వచ్చిందని అంటుంటారు. జానపద ఇతిహాసాల ప్రకారం తిరుపతి వద్ద భారీ పుట్ట ఉంది. చీమలకు ఆహారం ఇవ్వమని ఒక రైతు ఆకాశం నుంచి ఒక స్వరం విన్నాడు. అనుకోకుండా స్థానిక రాజు ఆ గొంతు విని చీమలకు పాలు సరఫరా చేయడం మొదలుపెట్టాడు. అయితే కరుణ ఫలితంగా ద్రవం పుట్టిందని కింద దాగి ఉన్న వెంకటేశ్వర స్వామి భగవాన్ విగ్రహాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల నాటిది. పురాతన కాలంలో పల్లవ రాజవంశానికి చెందిన క్రీస్తు శకం 614 సమాయవై అనే రాణి యొక్క మొదటి వెండి బొమ్మను పవిత్రం చేసినట్లు చెప్తారు. ఈ ఆలయం సగం కవిత్వం క్రీస్తు పూర్వం 500 సంవత్సరం క్రిందట ప్రస్తావించబడింది. 9వ శతాబ్దానికి చెందిన అనేక ఆలయ శాసనాలు, ఆలయం యొక్క వివరాలు మరియు పల్లవులు మరియు చోళరాజులు చేసిన రచనలు తిరుమల వద్ద మొదట ఒకే మందిరం ఉండేదని నమ్ముతారు. ఏలియన్ వైష్ణవ సాధువు రామానుజ 12వ శతాబ్దంలో ఆంధ్రాను సందర్శించారు. తిరుపతి వద్ద ఆలయం నిర్మించబడింది. చోళకాలం ఆలయ సముదాయం అభివృద్ధి చెందింది మరియు మరింత విస్తరించింది. 1517లో కృష్ణదేవరాయల ఆలయానికి అనేక సార్లు సందర్శించారు. విమాన పైకప్పును పోతపోయడానికి వీలు కల్పించే బంగారం మరియు ఆభరణాలను దానం చేసింది. మరాఠా జనరల్ రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో పూజల నిర్వహణకు శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు. తరువాత పాలకులలో పెద్ద ప్రయోజనాలు పొందిన మైసూరు మరియు గద్వాల పాలకులు ఉన్నారు. 1843లో ఈస్ట్ ఇండియా కంపెనీ రావడంతో వెంకటేశ్వర ఆలయం మరియు అనేక పుణ్యక్షేత్రాల పరిపాలన తిరుపతిలోని హతీరాంజీ మఠానికి చెందిన సేవా దోస్తికి వికరణకర్తగా దాదాపు 1 శతాబ్దం పాటు 1933 వరకు ఆలయం మహంట్ల పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించింది. మద్రాస్ శాసనసభ 1933లో ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీని మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ద్వారా పరిపాలన మరియు నియంత్రణ అధికారులతో పెట్టుబడి పెట్టారు. టిటిడి ఎస్టేట్ల నిర్వహణ కోసం రియోట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పడింది మరియు మతపరమైన విషయాలకు సంబంధించి సలహా మండలి సహాయపడింది. అట్లీ శంకరాచార్యులు తిరుమల వద్దకొచ్చి శ్రీచక్రం వెంకటేశ్వర కమల పాదాల వద్ద ఉంచి ప్రసిద్ధ పాట భజగోవిందం పాడారు. పురాణాలు మరియు ఇతర గ్రంథాల్లోని వివిధ శ్లోకాల ప్రకారం పరమాత్మ లేదా విష్ణువు ఈ కలియుగ యొక్క నారాయణ లేదా బ్రాహ్మణ,
తిరుపతి సమీపంలో ఉన్న వెంకటేశ్వరుడు తన పవిత్ర నివాసం వెంకటం కొండలలో ఉంది. కొండలను ఎక్కువగా తిరువెంకటం అని పిలుస్తారు. ఆ విధంగా వెంకటేశ్వర ప్రధాన ఆలయం తిరుమల వెంకటేశ్వర ఆలయం. తిరుమల ఆలయం అక్కడ ఆయన ప్రధాన దేవత. ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లో అత్యంత ధనికమని నమ్ముతారు. చిత్తూరు జిల్లాలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇది చెన్నై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడుకొండల ఉనికి దేవతకు ప్రత్యామ్నాయ పేర్లను ప్రభావితం చేస్తుంది. తెలుగులో ఏడుకొండలవాడు మరియు తమిళంలో ఎజుమలై. ఈ రెండు ఏడుకొండల ప్రభు అని అర్థం. ఐకానోగ్రాఫిక్ వర్ణనలో లార్డ్ వెంకటేశ్వర కళ్ళు కప్పబడి ఉన్నాయి. ఎందుకంటే అతని చూపు చాలా తీవ్రంగా ఉందని చెప్పబడింది. అది విశ్వాసాన్ని కాల్చివేస్తుంది.